Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నందమూరి నారా కాంబినేషన్కు ఇదో సెంటిమెంట్గా మారిందా? నారా చంద్రబాబు నాయుడుకు కానీ ఆయన తనయుడికి కానీ అతిగా ప్రాధాన్యతను ఇవ్వడం నందమూరి ఫ్యామిలీకి ఏమాత్రం కలిసి వస్తున్నట్లుగా లేదు. వెన్నపోటు ఉదంతంతో మొదలు పెడితే నారా చేతిలో నందమూరి ఫ్యామిలీ పరాభవాలను అవమానాలను పొందడమే కానీ అంతకుమించిన విశేషాలు పెద్దగా ఉండవు. కొంతలో కొంత నందమూరి బాలకృష్ణ నారా ఫ్యామిలీతో వియ్యముంది. ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నారు. ఎన్టీఆర్కు వెన్నుపోటు. ఆ పరిస్థితుల్లోనే ఆయన కుంగిపోవడం, కొంతకాలానికి ప్రాణాలను కూడా కోల్పోయారు. చంద్రబాబు తనకు చేసిన ద్రోహం గురించి ఎన్టీఆర్ వాపోయారు. గొడ్డు కన్నా హీనమని, గాడ్సే కన్నా ఘోరమని చంద్రబాబు గురించి ఎన్టీఆర్ స్పందించారు. ప్రతిగా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్కు విలువలు లేవని కూడా తేల్చారు. చంద్రబాబును ఔరంగజేబ్తో పోల్చారు సీనియర్ ఎన్టీఆర్. చివరికి ఎన్టీఆర్ను చంద్రబాబు అడ్రస్ లేకుండా చేశారు. ఇక ఎన్టీఆర్ పెద్ద కుమారుడు హరికృష్ణకు చంద్రబాబు నాయుడు తను ముఖ్యమంత్రి కాగానే మంత్రి పదవిని ఇచ్చినట్లుగానే ఇచ్చి 6 నెలలకే సాగనంపారు. తన తండ్రికి రాజకీయ వెన్నుపోటులో తన బావకు సహకరించిన హరికృష్ణ చంద్రబాబు ఇచ్చిన షాక్కు నివ్వెరపోయారు. దీంతో చేసేది లేక సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. అయితే ఆయన విజయవంతం కాలేదు. ఆ తర్వాత కొన్నేళ్లకు చంద్రబాబుతో రాజీ అయి రాజ్యసభ సభ్యత్వం పొందినా చంద్రబాబు ఆటలో హరికృష్ణ ఆ పదవిని కూడా కోల్పోయారు. ఇక 2009 ఎన్నికలలో మామ చంద్రబాబుపై అపరిమితమైన ప్రేమాభిమానంతో జూనియర్ ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. తన స్థాయికి మించి ఇందిరాగాంధీని కూడా ఆ ఎన్నికల ప్రచారంలో ఆయన విమర్శించారు. తన వయస్సుకు తాహతుకు మించిన మాటలు మాట్లాడారు. అలా విపరీత స్థాయిలో ప్రచారం చేస్తూ ఒక రాత్రి యాక్సిడెంట్కు గురయ్యారు తారక్. ఎన్నికల వేడిలో ఆ యాక్సిడెంట్కు గురై ఎన్టీఆర్ ప్రచార పర్వానికి దూరమయ్యారు. ఆ ఎన్నికలలో టీడీపీ చిత్తయింది. ఆ తర్వాత ఎన్టీఆర్ను చంద్రబాబు పూర్తిగా పక్కన పెట్టారు. ఇక గత కొన్నాళ్లుగా తారకరత్న, చంద్రబాబు, లోకేష్ల తరఫున తిరుగుతూ ఉన్నారు. పచ్చ చొక్కా వేసుకుని తెలుగుదేశం కార్యక్రమాలు ఎక్కడుంటే అక్కడికి వెళ్లి కనిపించారు. బాలకృష్ణ తరఫున హిందూపురంలో ప్రచారం కూడా చేస్తూ వచ్చారు. సినిమాలు లేని తారకరత్న, ఇలా చంద్రబాబు ఆయన తనయుడి సేవలో రాజకీయంలో కనిపించారు. సరిగ్గా లోకేష్ పాదయాత్ర ఆరంభం రోజున ఆ కార్యక్రమంలో పాల్గొన్న తారకరత్న అక్కడే గుండెపోటుకు గురై ఆసుపత్రి పాలయ్యారు పాపం. ఇలా చూస్తే నారా కుటుంబ సేవ కోసం లేదా నారా కుటుంబానికి అతిగా ప్రాధాన్యతనిచ్చినప్పుడల్లా నందమూరి ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులు ఈ తరహా పరిస్థితులను ఎదుర్కొంటుండడాన్ని గమనించవచ్చు.